దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? మరొక ఉదయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ చక్కటి సమయాన్ని ఆయనను ధ్యానించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ఉండగా దేవుని యొక్క సందులు మనందరం కలిసి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని కృపను ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుని స్తుతున్నాను, ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 12-13 వచనాల్లో నీతో కలహించు వారిని నీవు ఎదుగుదువు కానీ వారి కనుగొనలేకపోవచ్చును. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అబావులు అవుదురు. నీ దేవుడని యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. దేవుని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికే మహిమ కలుగుని కాక. ఎంత అద్భుతమైనటువంటి మాట! ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నీ దేవుడి నీ హోవాను నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నా. నిజమే, వీటిని బట్టి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? భయపడకము, ఇదిగో నీకు సహాయము నేను చేసేదని అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునేట. ఎంత అద్భుతమైన విషయం అండి! కుడి చేతిని ఆయన పట్టుకొని లేవనెత్తుతూ అద్భుతమైనటువంటి ఆయన మాటలు ద్వారా ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయము! ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభువు నాకున్నాడు, నేను దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన నా కుడి చేతిని పట్టుకుని లేవనెత్తువాడు, ప్రతి దానిలో నన్ను విడిపించగలడువాడు అని విశ్వాసంతో ప్రభు సందర్భం ఉండగలిగితే దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చగలడు అని విశ్వాసంతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి విశ్వాస జీవితాన్ని నీవు కూడా కొనసాగిస్తూ ప్రభువులో ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడ, ప్రేమాస్వరూపైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు. మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, నువ్వు భయపడకూడదు, ఇదిగో నీకు నేను సహాయం చేయవాడు, నీ కుడి చేతి నేను పట్టుకొని నన్ను వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అవును ప్రభు, ఈ విశ్వాస జీవిత యాత్రలో వచ్చిన ప్రతి శోధనలు, ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు కూడా నువ్వు మా కుడి చేతిని పట్టుకొని ఉన్నావని ఎందుకు మేము భయపడని విశ్వాసం తడుగులు వేసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి స్థానిక సంఘాన్ని దీవించండి, ఆస్వాదించి బలపరచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి, నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అనేక మంది బిడ్డలను ప్రభు పురుకొల్పండి, అనేక మంది బిడ్డలను నడిపించండి, బలపరచండి, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాని కృప ద్వారా అనేక మంది బిడ్డలు ప్రభు ఆధ్యాత్మికంగా బలపరచబడి నీ సాక్షులు జీవించే భాగ్యం వారికి దయచేయండి. మీ యొక్క సన్నిధిలో వారిని బలపరచండి ప్రభు. వారికి వందనాలు. మా స్థానిక గ్రామాన్ని దీవించండి, గ్రామంలో ప్రతి సంఘములను, ప్రతి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. ఎవరి సమస్యల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి, ఆధ్యాత్మిక వారిని ఎదిగింపచేసి నీ కృపలో వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి, ప్రతి రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా, ప్రతి దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా భారతదేశం అంతటిని ప్రభు క్రైస్తవ దేశముగా, దేవ క్రీస్తు కలిగిన దేశముగా జీవించే భాగ్యము దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మెట్టుకు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి మీరు మహిమ పొందమని సర్లు జ్ఞాపకం చేసుకొని చున్నాను యేసయ్య. మీకు వందనాలు, స్తోత్రాలు దేవ. మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఉన్నతమైన కార్యాలు ప్రతి స్థలములో జరుగులాగిన కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభా మా గ్రామం నుండి, మా యొక్క ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో ప్రభా దేవ పట్టకూటి కోసం ప్రభు కుటుంబ పోషణార్థం కొరకు పనిచేస్తున్న ప్రతి బిడ్డను ప్రభు, ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేవ, తల్లిదండ్రులను విడిచి, పిల్లల్ని విడిచి, భర్తలను విడిచి, భార్యలను విడిచి ఎంతమంది ప్రయాసపడుతూ ప్రభు వారి కష్టాన్ని కష్టపడుతున్నారు ప్రభు. రాత్రనక పగలనక ప్రయాసపడే వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ ఉదయకాల
కాల సమయంలో నువ్వు ఇస్తున్న వాగ్దానం ప్రభు భయపడకము. ఇదిగో నీ చేయి పట్టుకున్నాను, నీ కుడి చేతిని పట్టుకుని నేను బలపరచువాడు నేనని వాక్యం చదివిస్తుంది. అట్టి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరు నీలో కలిగి సాగిపోయే కృపను వారికి అనుగ్రహించండి. ఎవరి సమస్యల్లో ఉన్నారు తండ్రి, వ్యాధుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అందరినీ విడిపించండి తండ్రి. ఈ దినాన్ని పుట్టిందో చేసుకున్న బిడ్డలను ప్రభు ఆయా రీతిలుగా ప్రభు కార్యక్రమాలు జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని, కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యములు జరిగించి దినమంతా మీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి నీ కాపుదలసి నడిపించి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.